మొదటిది మంచి ప్రశ్న, రెండవది బుద్ధులేని మాట. నీ అమ్మమ్మగుడు కట్టిన దేవాలయమా? తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలా మాట్లాడచ్చా? ఖర్జూర్ నాయుడు కట్టారంట. ఖర్జూర్ నాయుడు గారు ఎవరు? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు. అలా ఖర్జూర్ నాయుడు గారి ప్రస్తావన తీసుకురావచ్చా? హీ వాజ్ నో మోర్, లేరు, చనిపోయినారు ఆయన. నీ అమ్మమ్మగుడు అంటాడు. చంద్రబాబు గారు అమ్మ ఎవరు? దయచేసి మీరు కూడా చెప్పాలి, బుద్ధి లేని ఆ బూతుల మంత్రికి చెప్పాలి. చంద్రబాబు గారు అమ్మ ఎవరు? అమ్మన్నమ్మ గారు. ఎక్కడున్నారు వారు? దివంగతులైనారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే వాళ్ళని కించపరిచే రీతిలో బుద్ధి లేని మంత్రి, బూతుల మంత్రి, అవగాహన లేనివాడా? నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావా? నీ అమ్మ మొగుడు కట్టించాడా? ఎంత అహమయ. మా నాయకుడిది కూడా కొంచెం తప్పు ఉంది. నీలాంటి పనికిరాని వాళ్ళకి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారు. లేకపోతే ఎక్కడుండేవాడు? ఏదో లారీ. ఆయన సీట్ ఇచ్చి 2004లో నిన్ను ఎమ్మెల్యే చేయకపోతే వేరే ఉట్టి ఎక్కడుండేవాడు? నువ్వు సీట్ ఇచ్చి ఈ రోజున నీలాంటి బూతుల మంత్రితో తిట్టించుకుంటున్నాడు మా నాయకుడు. తాళం వేయవా ఈ రోజున? నువ్వు అడిగావు కదా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలని. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? చదువును. టీవీ దగ్గర ఉంటే విను, నేను చదువుతాను. నేను పాత్రిక సోదరులను దయచేసి మీరు కూడా వినాలి. ది ఆంధ్రప్రదేశ్ గజెట్ జీవో గురించి చదువుతున్నానండి నేను. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 97 రెడ్ విత్ సెక్షన్ 153 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 యాక్ట్ నంబర్ 30 ఆఫ్ 1987 ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై మేక్స్ ది ఫాలోయింగ్ రూల్స్ యాజ్ ద సేమ్ హ్యావింగ్ బీన్ ప్రీవియస్లీ పబ్లిష్డ్ as required by subsection 1 of section 153 of the said act. English lo chadavani telugulo chebutanu ikkada marla 136 kindly note cheskovali idi section 136 chapter 18 lo 18 lo 136 the tirumala tirupati devasthanams temples the tirumala tirupati devasthanams temples are హిందూ పబ్లిక్ టెంపుల్స్ హిందూ పబ్లిక్ టెంపుల్స్ దే ఆర్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ఆఫ్ రైట్ ఓన్లీ బై ది హిందూ కమ్యూనిటీ. చంద్రబాబు గారికి లేదా టీడీపీకి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ అంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో తప్పకుండా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్ బట్టి అర్థమవుతుంది.